ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని. అసలు ఎవరు కానీ నాకు నాకు ఇప్పుడు ఇందులో మిలియన్ డాలర్ డౌట్ క్వశ్చన్ అంట్లా, మిలియన్ డాలర్ అసలు మిమ్మల్ని ఏం చూసి ప్రేమించారండి? నేను ఇప్పుడు ప్రేమించడానికి ఒక కారణం ఉండాలి, ఏ క్వాలిటీ లేవు అసలు, ఏమి లేదు మీకు. అది నిజంగానే లైఫ్లో చాలా థింగ్స్ రాసి ఉండాలండి. ఎస్, అంటే మనం పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అనేది రాసి ఉంటాం అనేది ఖచ్చితంగా రాసి ఉంటే తప్ప మన లైఫ్లో రారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జాక్ట్లీ. ఓ 9th class చదువుతున్న అమ్మాయిని, ఇంటర్మీడియట్లో ఉన్న నేను, లవ్ అంటారు దాన్ని, అప్పుడు సినిమా పాటలు ప్రేమించుకున్నారు, అవి రావటం వల్ల ప్రేమ ప్రేమ అనుకుండేవాడిని తప్ప ప్రేమ లేదేం లేదు. చిన్న అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని తిరుగుతున్న నాకు, నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళేవాడు నా బైక్ తీసుకొని పొద్దున్నే. వాడు వెళ్తుంది ఒక స్కూల్ అమ్మాయిని కలుస్తున్నాడని కిండల్ చేసేవాడిని నేను. స్కూల్ అమ్మాయిలో వచ్చేటువంటి రా సోదిరా కొడుక అని అలా అంటూ 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 ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళాడు. ఇద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వీడు ఒక అమ్మాయి కోసం వెళ్తే తిలక్ అని నా ఫ్రెండ్, ఆ అమ్మాయి పక్కన అమ్మాయి, ఖాళీగా ఉన్న అమ్మాయి పేరు అనూష, ఇప్పుడు నేను పెళ్లి చేసుకో. సో ఖాళీ గుల్దిగానే మాట్లాడతా స్టార్ట్ చేశాను. పాప తను కూడా ఏంటంటే చాలా 9th class అంటే చిన్నపిల్ల, వాటర్ ఉన్నాయా అంటే వాటర్ బాటిల్ ఇవ్వటం, స్కూల్ ఎన్నింటికి అయిపోద్దండి అంటే టైం చెప్తాం, ఇలా స్టార్ట్ అయ్యి అలా అలా వెళ్తూ 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 తెలియకుండానే రోజు ఫోన్ మాట్లాడటం. అప్పుడు సెల్ ఫోన్లో ఈ గోళ ఇది లేదు, ల్యాండ్ లైన్ ఫోన్లు రావటం, ఓని అమ్మ సినిమాలో లాగా మనకి ఫోన్ వస్తుందని నాన్న పడుకున్న తర్వాత ల్యాండ్ లైన్ ఎత్తటం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడతాం, తెలియకుండానే ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అవటం. అయిన తర్వాత సడన్గా అమ్మాయి 10th class అయిపోయి ఇంటర్మీడియట్ వచ్చే టైంకి మనం ఇలా మాట్లాడుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి అంది. ఇదేంటి పెళ్లి ఇల్లు అంటది, ఇంత చిన్నపిల్ల, మనమే చిన్నపిల్లడు అనుకుంటే ఇంకా చిన్నపిల్ల, ఆ చేసుకుంటావులే అలా అన్న తర్వాత తెలియకుండానే నాకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కదా, పెళ్లి చేసుకోవాలంటే మై సపరేట్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది, అంత ఈజీగా ఒప్పుకోరు కదా మన సైడ్. అన్ని చోట్ల అడ్వెంచర్సే, అన్ని చోట్ల అడ్వెంచర్సే. ఇలా థింక్ చేస్తూ ఇంకా మనకి చదువు కరెక్ట్ కాదు, మనం ఏదైనా వెతుక్కోవాలి, ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మనం ఎక్కడో సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలంటే మనకేమొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లోంచి ఎడబడి వచ్చాను. ఆ అమ్మాయి 2000లో నాకు పరిచయం అయితే, 2001లో పరిచయం అయితే 2003 వచ్చే 2 ఇయర్స్ తర్వాత వచ్చేసాను. ఓకే, వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కాల్సే. నేను ఇప్పుడు పంజగుట్ట సాయిబాబా గుడి ఉంది కదా, 2003 నుంచి 2005-06 వరకు గురువాన్ గుడికి వెళ్ళి నేను అడిగేది రెడ్డే సాయిబాబాని, సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, ఎందుకంటే రూపాయలు పడేది, ఇన్కమింగ్ బిల్ పడేది కదా, మన దగ్గర డబ్బులు ఎక్కడి, 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి ఎలా 2 నెలలు రావాలి, ఇదేవో టిగో లేచిపోతుండేది. ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, రెండు నన్ను ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా సెటిల్ చేయి స్వామి, ఈ రెండే అడిగేవాడిని. కట్ చేస్తే నిజంగా ఒకరోజు ఇన్కమింగ్ ఎత్తేశారు. అదే రెండు ఆ అమ్మాయికి రిలేటెడ్గానే అడిగారు ఆ రెండు. సో అలా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, తను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ చేసింది విట్లో. ఓ యా, చాలా ఇంటెలిజెంట్ పిల్ల. నువ్వు మీరు ఒక రకంగా చాలా రకాలుగా అదృష్టవంతులు మీరు. రాగానే పెద్ద పెద్ద హీరోలతో చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టేసి ఒక పక్కన, ఇంకో పక్కనేమో యువర్ వైఫ్ బీయింగ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ స్టూడెంట్, గోల్డ్ మెడల్ విన్నర్ అంటే మాటలు కాదు కదా. రియల్లీ మీ మూమెంట్స్ మీ లైఫ్లో చాలా గ్రేట్, యువర్ లైఫ్ ఇస్ ఎ మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ మూమెంట్స్. మ్యారేజ్ అయిన నాటికి సెటిల్ అయ్యారా మీరు? ఏం లేదు. ఓ, 2 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని పెళ్లి చేసుకున్నా. ఆవిడకి దండం పెట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైటర్గా కూడా, సోలో రైటర్ కూడా అవ్వాలా? అదే ఆవిడకి చెప్తున్నానమ్మా, మీకు నమస్కారం.